మందారమూలే మదనాభిరామం బింబాతరా పూరిత వేణునాదం గోగోపగోపీ జన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం गोपम भजे गोकुल पूर्णचंद्रम। परमात्मा महानुभाव योगिनां हृदयेष्वेव ज्ञानदीपं कुरोह्यसि बाह्यदीपो मया दत्तं गृह्यतां भक्तिगौरवात्। कार्तीक मासंलो दीपं पेडुतू भक्तुलु भगवंतुडिकी चेसेटुवंटि निवेदन। ओ सर्वेश्वर योगुल हृदयमुलंदु ज्ञान दीपंगा चिन्न मोलकलागा वेलुगुतुन्नावय्या नुव्वु। अट्टि नी एदुट बाह्य दीपान्नि पेट्टुन्नानु काबट्टि भक्तितो स्वीकरिंचु अनि चेप्पि अंटुन्नारु। अंटे कार्तीक मासंलो दीपानिकंत वैभवं। అటువంటి పురంజయుని యొక్క కథలో ఉన్నాం మనం। జనక మహారాజుకు వశిష్ఠుడు చెబుతున్నటువంటి కార్తీక పురాణంలో కూడా ఇక్కడ అగస్త్య మహర్షికి అత్రి మహాముని కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెబుతున్నాడు, పురంజయుని యొక్క వృత్తాంతాన్ని। ఎప్పుడైతే పురంజయుడు దైవబలం సంపాదించి యుద్ధంలో గెలిచి చక్కగా కార్తీక వ్రతాన్ని బ్రహ్మాండంగా ఆచరించి కార్తీక పౌర్ణమిలో భగవంతుడైనటువంటి శ్రీహరిని అర్చించినటువంటి వాడైనాడు। ఎప్పుడైతే యుద్ధంలో విజయం సాధించి తన యొక్క తప్పును తెలుసుకున్నటువంటి వాడై జాగరూకతతో రాజ్య పరిపాలన చేస్తున్నాడయ్యా అగస్త్య। మరి కార్తీక మాస వ్రతం చేయడం ద్వారా పురంజయుడు గొప్ప దైవబలాన్ని పొందాడు అని చెప్పి అత్రి మహర్షి అగస్త్యుడికి చెప్పాడు। దీనివల్ల అతని యొక్క తేజస్సు పెరిగిందయ్యా, శత్రుశేషం ఉండకూడదంటూ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని పాటించినటువంటి వాడై శత్రుశేషాన్ని కూడా ఎటువంటి శత్రువులు లేకుండా రాజ్యానికి రక్షణ కల్పించాడు। కనుచూపు మేరలో శత్రువులు కనిపిస్తే వాళ్ళందరినీ కూడా సంహరించినటువంటి వాడైనాడు। ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా విష్ణు భక్తిని మాత్రం వదలల, పరాక్రమం అత్యంత వృద్ధి పొందింది। సత్యదీక్షాపరుడుగా పవిత్రుడుగా నిత్యాన్నదాతగా పెరుపొందినటువంటి వాడైనాడు। ఇటువంటి గొప్ప పనుల చేత గతంలో తాను చేసినటువంటి పనులన్నీ ఈ ప్రజలు మర్చిపోయినటువంటి వాళ్ళు అయిపోయినారు। వేదశాస్త్రాల్లోని విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నాడు, వాటి ప్రకారం తమ యొక్క జీవితాన్ని దిద్దుకున్నాడు। అదేనండి యథారాజా తథా ప్రజా అంటారు లోకంలో ఒక సామెత। రాజట్టా ఉంటే ప్రజలట్టా ఉన్నారు అంటారు। అదేవిధంగా ఈ రాజు పవిత్రుడు కాగానే ప్రజలు కూడా పవిత్రంగా మారారు, ఈ రాజును పొగట్టం ప్రారంభించారు। రాజు చక్కగా వాళ్ళ యొక్క పొగడ్తల్ని పట్టించుకోకుండా కేవలం భగవంతుణ్ణే నమ్ముకున్నటువంటి వాడై భగవదనుగ్రహం చేత రాజ్య పరిపాలన చేస్తున్నాడు। భక్తుల్ని ఆదరించేటువంటి వాడు, విష్ణు భక్తిలో మారినటువంటి అతని యొక్క పరిపాలన పట్ల ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు। అతడికి సంపద కూడా బాగా పెరిగింది, ఇంద్రియ నిగ్రహం సాధించాడు జీవితంలో। అదేనండి ఇంద్రజిత్ అని ఎవర్నారండి, ఇంద్రియజిత్ అయితే కానీ ఇంద్రజిత్తు కాడు। ఇక్కడ ఇంద్రజిత్ అంటే ఎవరక్కడ, రావణుని యొక్క కుమారుడు। నిజంగా ఇంద్రియజిత్ ఎవరండి, లక్ష్మణుడు। అందుకని ఇక్కడ ఇంద్రియజిత్తు కాబట్టే ఇంద్రజిత్తును జయించగలిగాడు అని చెప్పి అంటుంటారు మహానుభావులంతా రామాయణం చెప్పేటప్పుడు। అట్లాగే ఇంద్రియ నిగ్రహత్వం కావాలి, అది ఉంటే కానీ జీవితంలో సార్థకత చేకూరదు ఎప్పుడైనా సరే। పెద్దలు చెప్పినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు, ఆచారవంతక్కలు భాగ్యవంతః అని చెప్పి అంటారు। ఆచారవంతులైనటువంటి వాళ్ళం మనం చూసి చాదస్తులు, ఏదో పెద్ద వెనకటి వాళ్ళు, ఇక్ష్వాకుల కాలం నాటి వాళ్ళు అని చెప్పి మనం ఎగతాళి చేస్తుంటాం, తప్పండి। మనం చేయకపోయినా ఆచారం పాటిస్తున్నటువంటి వాళ్ళని చక్కగా గౌరవించాలి. వాళ్ళ దగ్గర గొప్పదైనటువంటి దైవశక్తి ఉంటుంది, మనకెప్పుడూ తెలియదు. అందువల్ల ఆచారాలు సాంప్రదాయాలన్నీ విడిచిపెట్టకుండా పెద్దలు ఏ విధంగా చెప్పారో దాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా విష్ణు భక్తి యందు అత్యంత అమితమైనటువంటి ప్రేమగా ఉండేవాడు. ఎంత చేసినా ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా ఇంకా చెయ్యాలి. శ్రీహరిని పూజించడానికి ఇంకేమైనా ఉన్నాయా, దర్శింపదగినటువంటి క్షేత్రాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఆలోచిస్తూ విష్ణువునే మనస్సులో చింతిస్తున్నాడు. ఎవరికి ఏది గలిగితే అదేనండి. ఉదాహరణకు డబ్బు సంపాదించాలి అనుకునేటువంటి వాడు ఎట్లా, ఏ విధంగా, ఎప్పుడు వస్తుందా దాని గురించి ఆలోచిస్తుంటాడు. అదే కామంతో కూడినటువంటి వాడు ఆ కోరికలతోనే జీవిస్తాడు. అట్లాగే భక్తి కలిగినటువంటి వాడు ఎడు తిరిగినా ఏం చేసినా ఏ దేవుడికట్టా అలంకారం చెయ్యాలి, ఏ దేవుడిని అట్టా ఊరేగించాలి, ఏ దైవఘటన రోజున అన్నదానం చెయ్యాలి, ఇదే విధంగా ఉంటుంటాడు. అట్టాగే ఇతను కాస్త విష్ణువును ఏ విధంగా సంతృప్తిపరచాలి అనేటువంటి ఉద్దేశంలో ఉంటే ఒక రోజున ఆకాశవాణి నుంచి అశరీరవాణి వినిపించింది. ఓ మహారాజా, నీ విష్ణుభక్తికి సంతసిస్తున్నాం మేమంతా కూడాను. నువ్వు దర్శించవలసినటువంటి పుణ్యక్షేత్రం ఉందయ్యా, అదే శ్రీరంగం. నిజంగా భూలోక వైకుంఠం అంటారు దాన్ని. అక్కడ రంగనాథస్వామి కొలువై ఉన్నాడయ్యా, ఆయన్ని సేవించు, నువ్వు ధన్యుడవుతావు అని చెప్పి అన్నారు. విష్ణుభక్తి ప్రపూర్ణులు ఎవరైనప్పటికీ కూడా ఆ భూలోక వైకుంఠమైనటువంటి రంగనాథధామాన్ని తప్పకుండా దర్శించాలి. అందుకే అంటారు, శ్రీశైలం కతిశైలమంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం. శ్రీరంగం కతిశైలమంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం. కొన్ని కొన్ని పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి, దాంట్లో కూడా శ్రీరంగం ఒకటి. ఎందుకని ఆ క్షేత్రం అంత గొప్పదయ్యా అంటే రంగనాథుడు వెలసినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం. ఈ రంగనాథుడు ఎవరండి? రామచంద్రుని యొక్క అర్చావతారం, రామచంద్రుని యొక్క పూజలో ఉండేటువంటి విగ్రహం రంగనాథస్వామి. ఆ రంగనాథస్వామిని తన యొక్క గృహంలో అర్చన చేసేటువంటి రంగనాథస్వామిని విభీషణుడికి ఇచ్చాడు రామచంద్రుడు. చూశారా, ఒక రాక్షసరాజుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? భక్తి, అక్కడ రాక్షసత్వం చూడరా. అటువంటి అతనికిచ్చి అర్చన చెయ్యమంటే దైవఘటన ఆ విధంగా ఉంటుంది. లంకానగరానికి దాన్ని తీసుకువెళ్తుంటే మధ్యలో సంధ్యావందనం కోసం ఆ రంగనాథుని యొక్క ప్రతిమను భూమిపైన పెట్టంగానే అది స్థిరమై నిలిచిపోయింది. అదే శ్రీరంగము అని చెప్పి అంటారు. శ్రీరంగంలో స్వామి దక్షిణ దిక్కులో ఉంటాడు లంకానగరానికి. ఆశ్చర్యంగా ఉంటాయి కొన్నంతా కూడా. అక్కడ స్వామి ఎంత వైభోగంగా ఉంటాడో తెలియదు. ముక్కోటి ఏకాదశి నాడే శ్రీరంగంలో జరిగేటువంటి వైభోగం చూడాలి. అనేక రకాలైనటువంటి స్వామి యొక్క లీలలు అక్కడే మనం చూస్తాం. శ్రీరంగంలో గరుత్మంతుణ్ణి చూస్తే చాలు సకల ధైర్యం కలుగుతుంది. గరుత్మంతుడు ఎవరండి? విష్ణు వాహనమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. మనం కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్తాం కదండి. వెండి వాకిని దాటంగానే ఎదురుగా పడుకున్నటువంటి రంగనాథస్వామి కనపడతాడు. అందుకే తిరుమల వెళితే 4 క్షేత్రముల యొక్క దివ్య దర్శనం మనకవుతుంది అని చెప్పి అంటారు. ఈ వెండి వాకిలి దాటంగానే కనపడేటువంటి వాడు ఎవరండి? రంగనాథస్వామి. అంటే శ్రీరంగ దర్శనం అక్కడ. రెండవది, ఇటుపక్క మనం క్యూ లైన్లో వెడుతుంటే కంచి వరదరాజస్వామి ఉన్నాడు, మహాసన్నిధి ఆయన, ఆదర్శనం కూడా అవుతుంది. సరే, తిరువేంగడం లోపలికి వెళతాం. సాక్షాత్తు బ్రహ్మాండ నాయకుడు కలియుగ దేవుడు వెంకటేశ్వరుని యొక్క దివ్య దర్శనం అవుతుంది. తరువాత తిరిగి వచ్చి హుండీ దగ్గర నుంచి మూలగా చూస్తే అక్కడ ఈశాన్య స్తంభం దగ్గర నృసింహస్వామి ఉన్నాడు. ఆ మహానుభావుడు శ్రీమత్వయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంకరాచార్యులు వారు చెప్పారు, యోగముద్రలో ఉండేటువంటి యోగ నరసింహస్వామి యొక్క దివ్య దర్శనం. అందుకని తిరుమల ఈ శ్రీశైల క్షేత్రం ఎంత పుణ్యమో కూడా ఆ తిరుమల కూడా అంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఆ శరీరవాణి చెప్పినటువంటి మాటలు విని శ్రీరంగానికి బయలుదేరాడు ఎవరు పురంజయుడు మరి శ్రీరంగం ఎటువంటిది సప్త ప్రాకార మధ్యే సరసిజముకులోత్ఫాసమానే విమానే ఎక్కడ సప్త ప్రాకారాలతో ఉంటుంది శ్రీరంగ పట్టణం అంతా కూడా ఏడు ప్రాకారాలు దాటితే గాని రంగనాథుణ్ణి చూడలేమత్త పద్మాధాత్రీకరాభ్యాం పద్మ అంటే లక్ష్మీదేవి ధాత్రి అంటే భూదేవి వీళ్ళతో నెలకొని ఉండేటువంటి శ్రీరంగనాథుణ్ణి చూస్తే మోక్షం భవే ఎక్కడ ఉంటాడు ఈయన కావేరీ కావేరీ నదిలో ఉంటాడు కావేరీ నది యొక్క ఒడ్డున ఉంటాడు అందుకని నదుల్లో కూడా కావేరీ చాలా ప్రశస్తమైనటువంటిది ఓ మహారాజా అటువంటి కావేరీ నదీ తీర ప్రాంతంలో ఉండేటువంటి రంగనాథుణ్ణి ఒక్కసారి దర్శించావంటే నీకు మోక్షం కలుగుతుందయ్యా విష్ణు భక్తుడైనటువంటి వాడు తప్పకుండా ఈ దర్శనం చెయ్యాలి అని చెప్పంగానే వెంటనే బయలుదేరాడు అది విష్ణు భక్తి అంటే అటువంటిదండి పూర్వకాలంలో కూడా మరి ఆళ్వారులలో ఒక ఆళ్వారు ఉండేవాడు ఆయన కులశేఖరాళ్వారు అంటారు ఎంత గొప్పవాడు ఆయన కూడా రాదు ఆ రాజైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఖుష్యతే యస్య నగరే రంగయాత్రాదినే దినే శిరసా తమహం వందే రాజానం కులశేఖరం తెల్లవారు లేవంగానే మంత్రులందరినీ పిలిచి నేను శ్రీరంగానికి వెళ్ళిపోతాను రాజ్యాన్ని వదిలేస్తాను అనేవాడు మంత్రులు చాలా తెలివి కలిగినవాడు ఈ రాజు ఎట్టా వెళ్ళకుండా ఉండాలో ఆలోచించి ఎవరైతే భగవద్భక్తులు అక్కడికి వచ్చినప్పుడు మహారాజా మీరు అతిథులుగా విచ్చేశారు వీరు ఈ అతిథి పూజ చేయని అనగానే ఆయన వెనక్కి తిరిగి రోజు ఇదే తంతుగా ఉండేది అదే విధంగా ఆ మహత్తర క్షేత్రానికి వెళ్ళాడు మహారాజు అక్కడికి వెళ్ళి గోవింద దామోదర మాధవేతి గోవిందుణ్ణి చూడంగాని కనుల నిండా ఆనంద భాష్పములు కలిగినటువంటి వాడై మహానుభావుని యొక్క దశావతారం అంతా కూడా ఒక్కసారి కనుల ముందు కనపడుతుంటే మేలు మరిచినటువంటి వాడై స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడైనాడు గోపాల అనంత మాధవ వైకుంఠ అచ్యుత ముకుంద దయానిధి అనంతమైనటువంటి నామధేయములు కలిగినటువంటి వాడు కరుణాసముద్ర అని చెప్పి అనేక విధములుగా నమస్కారాలు చేసి స్వామిని దర్శిస్తూ ఎంతో ఉద్విగ్నతకు లోనైనాడు పురంజయుడు చూడండి ఎటువంటి వాడు ఎంత భక్తుడైనాడు ఎటువంటి వాడు చరిత్రలో మనకు కనిపిస్తారు ఒక పుండరీకుడు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడకుండా చివరికి కాళ్ళు పొంగానే విషయం తెలుసుకుని పుండరీకుడు అంటే మహానుభావుడు ఆ వాసుదేవుడు అంటే విఠలుడు వచ్చినప్పటికీ నీ తల్లిదండ్రుల యొక్క సేవలో ఉన్నాను అని చెప్పి ఒక ఇటుకను విసిరేశాట అంట మహాభక్తుడు ఈనాడు అట్లాగే ఇతను కూడా ఉద్విగ్నతకు లోటై స్వామిని తలుచుకుంటూ ఆ మహానుభావుని యొక్క దివ్య స్మరణ చేస్తూ కూడా ఏడాది అంటే కార్తీక మాసం మొదలుపెట్టి మళ్ళీ కార్తీక మాసం వచ్చేంత వరకు కూడా శ్రీరంగంలోనే గడిపాడండి ఎంత గొప్పతనమో చూడండి అందుకే క్షేత్రవాసం పుణ్యం అని చెప్పి అంటారు ఎక్కడికన్నా క్షేత్రానికి వెళ్ళినప్పుడు కనీసం ఒకరోజైనా నిద్ర చెయ్యాలని ఎందుకంటే క్షేత్ర ప్రాశస్త్యం తిరుపతి కానీ అదేవిధంగా శ్రీశైలం కానీ ద్వారకా తిరుమల కానీ ఇటువంటి పుణ్యక్షేత్రాలు కొన్ని ఉన్నాయి అక్కడ దైవశక్తి ఉంటుంది కాబట్టి దైవశక్తి చేత కొన్ని కొన్ని దుష్కర్మలు నశిస్తాయి మనం చేసినటువంటి పాపభాగం అంతా కూడా పోతుంది కాబట్టి వడివడిగా వెళ్ళి వడివడిగా వచ్చేయకుండా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా స్వామిని దర్శించి ఆ భూమిని నిద్రించడం వల్ల ఆ భూశక్తి చేత భగవశక్తి చేత కొన్ని మార్పులు జరుగుతుంటాయి ఎప్పుడైనా సరే అట్లాగే పురంజయుడు కూడా తన యొక్క అంత్యకాలం సమీపించింది శ్రీరంగంలో గడిపాడు తరువాత శాస్త్రంలో చెప్పినటువంటి అన్ని నియమాలు కూడా పాటిస్తూ కార్తీక వ్రతాన్ని చక్కగా ఆచరించాడు స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని మరి కాలం అనంతం భవేత్ అంటారు కదండి కాలం ఆగుతుందా కాలం ఆగదు అందువల్ల శ్రీరంగం నుంచి కూడా రాజ్యానికి చేరుకున్నవాడు ఈనాడు వచ్చి తన యొక్క విష్ణు భక్తిని విడిచిపెట్టకుండా అదేనండి గొప్పతనం ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క విషయంలో పట్టుకున్న తరువాత వదిలిపెట్టకూడదు ఒక చెడు అలవాటు త్వరగా వస్తుంది తొందరగా పోదు కానీ ఒక మంచి నిదానంగా వస్తుంది పట్టుబడిన తర్వాత ఎక్కడికి కూడా పోదు పురంజయుడు కూడా ఆశాంత జీవితం భగవత్ భక్తిలో గడిపినటువంటి వాడైనాడు అదే పుణ్యప్రదమండి ఎప్పుడైనా సరే ముందు ఎట్టా బతికినా తనువాత తనను తాను తెలుసుకొని భగవత్ భక్తిలో తన యొక్క దేహం కాస్త దేహాంతే తవసాయుజ్యం దేహిమే పరమేశ్వరా అప్పుడు మనం ఏదో చేయాలంటే మన వల్ల కూడా కాదని అందుకని అంటారు ఏంటంటే అతి అతి ఎటువంటి బాధలు లేకుండా వెళ్ళిపోవాలి అదే విధంగా హీనుడుగా దశించకూడదు ఎప్పుడైనా సరే తన జీవితం కాస్త చక్కగా అద్భుతంగా దైవఘటనతో బాగుండాలి ఎప్పుడైనా సరే అందువల్ల చూస్తూ చూస్తూ వెళ్ళిపోవాలి ఏ బాధలు లేకుండా భగవద్ అనుగ్రహంతో వెళ్ళిపోవాలి అదే కోరుకున్నాడు వచ్చాడు శ్రీరంగం నుంచి క్రమక్రమంగా వృద్ధుడైనాడు తన కుమారుణ్ణి పిలిచి రాజ్య పట్టాభిషేకం చేసినటువంటి వాడై రాజ్యాన్ని వారసులకు అప్పగించి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు అదేనండి మనకు హైందవ ధర్మ ప్రకారం 4 ఆశ్రమాలు ఉన్నాయి అవి బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఇక్కడ మరి బ్రహ్మచర్యాశ్రమం అంటే బాగా చదువుకోవాలి అక్కడ బాగా చదువుకుని గురువు దగ్గర అన్నీ నేర్చుకుని తరువాత గృహస్థాశ్రమం అంటే అంటే వివాహం చేసుకొని 10 మంది అతిథులకు అభ్యాగతులకు అన్నం పెడుతూ కూడా వంశాన్ని వృద్ధి చేసుకోవటం అది గృహస్థాశ్రమం తరువాత ఇంకా వానప్రస్థాశ్రమం అంటే వృద్ధుడైన తరువాత తాను భార్యతో కలిసి ఉండి భగవద్ధర్మాలు ఆచరిస్తూ ఒక చోట ఉండటం ఇక సన్యాసి అంటే ఒక్కడుగా ఉండి భగవచ్చింతన చేసేటువంటి వాడు ఇటువంటి ధర్మాల్లో పూర్వకాలము అన్నీ ఉండేవి కాబట్టే వాళ్ళు తరించేవాళ్ళు ఇప్పటికీ మనం అది పోకుండా ధర్మపోయిన కాంక్ష చేత కోరికల చేత ఇంకా 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 ఉండాలి అనుకుంటే పెరిగేవే కానీ కోరికలు ఏమాత్రం తరిగేటువంటివి కాదు అట్టగే పురంజయుడు కాస్త వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి చివరి జీవితంలో కూడా విష్ణు భక్తిని విడవకుండా అర్చనలు చేస్తూ చేస్తూ భగవదనుగ్రహం వల్ల మోక్షాన్ని పొందినటువంటి వాడైనాడయ్యా అని చెప్పంటున్నాడు అందుకునే ఓ అగస్త్య మహర్షి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనటువంటిది ప్రతి మనిషి కార్తీక వ్రతాన్ని ఆచరించాలి పురంజయుని యొక్క కథ చదివినటువంటి వారికి కూడా పుణ్యం కలుగుతుంది అని పురంజయుని యొక్క కథ ముగించాడు అత్రి మహర్షి దీని ద్వారా ఏం గ్రహించాలండి మనం అంతా కూడాను కథ వింటాం కథలో ఉండేటువంటి నీతి కావాలి చిన్నపిల్లలు చందమామ చదువుతారు బాగానే ఉంది బొమ్మల కోసం వాడు పెద్దవాళ్ళు ఎందుకు చదవాలి కథ కాదు అక్కడ నీతి కావాలి ఎట్లా ఉండాలో ఏ విధంగా ఉండకూడదు అని చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే పురంజయుడు పరమ దుర్మార్గుడైనప్పటికీ కూడా చివరికి భగవద్భక్తి చేత మోక్షాన్ని పొందాడు మధ్యలో ఆటంకాలు వస్తాయి రాకుండా ఎవరికి ఉంటాయండి ఒకే రకంగా ఉండలేం కదా మనమేం మహర్షులమా కాదు కదండి వచ్చినప్పటికీ కూడా తట్టుకొని పెద్దల యొక్క మాటలు వింటూ భగవంతుణ్ణి వదిలిపెట్టకుండా కామక్రోధాదులన్నింటినీ కూడా వదిలిపెట్టి చివరికి వాటిని మన వారసులకు అప్పగించి మనం భగవన్మార్గంలో ప్రయాణించి మోక్షాన్ని స్వీకరించాలి కష్టాలు మనకు కాకుండా ఎవరికి వస్తాయండి మానవులకు కాకుండా మానులకు వస్తాయా మానులకు కూడా కష్టాలు ఉంటాయి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో కూడా ఎవరి కష్టం వారిది అందుకే ఒక సామెత సీత కష్టం సీతది పీత కష్టం పీతది అని చెప్పి అంటుంటా మనం అనుకుంటాం కష్టాలే రాకూడదు తప్పండి ఎందుకంటే కష్టాలను భరించేటువంటి శక్తి కావాలి భగవంతుడు అది ఇవ్వాలి మనకి అందుకనే కుంతీదేవి అడిగింది కృష్ణుడు వచ్చి అత్తా బాగున్నావా ఏం కావాలి అంటే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని కృష్ణ కష్టం ప్రదేహి కృష్ణ ముకుంద కష్టాలు ఇవ్వు నాయన అదేమిటత్త పడ్డ కష్టాలు చాలవా? అరణ్యంలోకి వెళ్ళారు, ఆకుల అలవలు తిన్నారు, చివరికి తిరిపెత్తుకున్నారు. ఇంకా ఏం కావాలి, ఎందుకు కష్టాలు అడుగుతున్నావంటే, నాయనా ఎందుకు అడుగుతున్నానంటే నీ దివ్య దర్శనం కోసం నాయన. కష్టాలున్నప్పుడు పరుగు పరుగున వచ్చి మమ్మల్ని కాపాడావు. అటువంటి దర్శనం కోసం కష్టాలు అడుగుతున్నాను కానీ ఇంకేమీ లేదు అని చెప్పి కుంతీదేవి చెప్పింది. అటువంటప్పుడు కష్టాలని కూడా ఒక్కోసారి కోరాలి. కోరితే కానీ బాధలు బాధ్యతలు తెలుసుకుని తక్కకుండా జీవితంలో విస్మరిస్తాం. సుఖపడేటువంటి వాడి జీవితం భోగ జీవితం అవుతుంది. అందుకని ఒక్కొక్కసారి యోగ జీవితం కావాలి. యోగిగా మనిషి మారితే ఉత్తమమైనటువంటి జీవితాన్ని గెలుపుతుంటాడు. కాబట్టి అందుకే ఈ మధ్య యోగా అంటున్నారు మన వాళ్ళంతా కూడా. యోగా చేత ఆరోగ్యం కలుగుతుంది. ఇది పూర్వకాలం నుంచి కూడా ఉంది. సంధియుగంలో మొత్తం నాశనం అయిపోయినాయి, మళ్ళీ తిరిగి వచ్చింది, భగవంతుడు ప్రవేశపెట్టాడు. అందుకని ఈ మార్గంలో మనం ప్రయాణించి పురంజయునిలాగా ఉత్తమ గతులు ప్రాప్తించేటువంటి విధంగా ఈ కార్తీక మాసంలో మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. దాన్ని కూడా చేస్తూ ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే శివుని దీపజ్యోతిగా భావించి ఒక మహాకవి స్తోత్రం చేశాడండి, అత్యద్భుతంగా ఉంటుంది. ఎవరో కాదు, భర్తృహరి. చూడొత్తంసిత దారుచంద్రికలిక చంచత్సికా భాస్వరో లీలాదగ్ధ విలోల కామశలభ శ్రేయో దశగ్రే స్ఫురన్ అంతఃస్ఫుర్జిత పారమోహతిమిర ప్రాగ్భారముచ్ఛాటయన్ చేతసద్మని యోగినం విజయతే జ్ఞానప్రదీపో హరః జ్ఞానప్రదీపో హరః. ఈ జ్యోతి శిరస్సుపై చంద్రుడు సిగగా ప్రకాశిస్తున్నాడు. ఏ జ్యోతో తర్వాత తెలుస్తుంది మనకు. ఈ జ్యోతి శిరస్సు పైన చంద్రుడు ఒక సిగగా ప్రకాశిస్తున్నాడు. ఈ జ్యోతి మన్మథుడనేటువంటి మిడతను దగ్ధం చేసింది. శుభకరమైనటువంటి పత్తి కొనచే ప్రకాశిస్తూ ఉంటుంది. మన అంతఃకరణంలో ఉండేటువంటి జన్మ జన్మార్జితమైనటువంటి మోహాంధకారపు భారాన్ని కాస్త పోగొడుతుంది. అంతా కూడా యోగుల యొక్క హృదయ గుహలలో వెలుగుతున్నటువంటి జ్ఞాన ప్రకాశమైనటువంటి శివుడు అనేటువంటి జ్యోతికి విజయముగాక. అదేనండి జ్యోతి. ఈ మహత్తర జ్యోతి ఎవరండి? పరమశివుడు. అటువంటి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని ఈ కార్తీక మాసంలో మనం కూడా తప్పకుండా పొందాలి. అందుకే కార్తీక మాసం అంటేనే శివాలయాలు, విష్ణాలయాలు, ఈ రెండే కాదు ఏ దేవాలయాలైనా సరే దీపకళతో ప్రకాశిస్తుంటాయి, దానధర్మాలతో అన్నదానములతో ప్రకాశిస్తుంటాయి. కాబట్టి అటువంటి పవిత్ర కార్తీక మాసంలో మనము ఈ అధ్యాయాన్ని చెప్పుకున్నాం. దీన్ని జనక మహారాజుకి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు చెబుతున్నాడు. మరో అధ్యాయంలో మరికొన్ని విశేషాలు మనం చెప్పుకుందాం. ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకందరికీ కలుగుగాక. శుభమితి శుభం భూయా.